హాయ్ నేను సతీష్ ఫ్యామిలీ మీట్ అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు పది మంది హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు తమ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరో చెప్పారు అంటే పదే ఓట్లు చెప్పున వేసినట్లే అయితే ఎవరి కోసం వచ్చారో వాళ్ళకి ఎటు టాప్ వన్ ప్లేస్ ఇస్తారు కాన్ఫిడెన్స్ తగ్గకూడదని బాధపడకూడదని ఉన్న మూడు రోజులు హౌస్లో ఎంజాయ్ చేయాలని ఎంకరేజ్ చేస్తా ఎట్లా అయితే ఇస్తారు సో ఎవరి తరఫున వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పొజిషన్లు పక్కన పెడితే మిగిలిన వారిలో మిగిలిన తొమ్మిది మందిలో ఎవరికి ఏ పొజిషన్లు ఇచ్చారు ఆ మిగిలిన తొమ్మిది మందిలో ఎక్కువ మంది ఎవరికి ఏ పొజిషన్ ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ అట్లాగే టాప్ వన్ పొజిషన్ ఎక్కువ మంది ఏ కంటెస్టెంట్కి ఇచ్చారు అట్లాగే టాప్ టూ పొజిషన్ ఏ కంటెస్టెంట్కి ఇచ్చారు అలాగే టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ పొజిషన్లు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఏ ఏ కంటెస్టెంట్లకి ఇచ్చారు ఎవరు ఏ ఏ పొజిషన్లు దక్కించుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే దీని మీద ఇప్పుడు హాట్ డిబేట్ కూడా నడుస్తుంది కనుక సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్లో అలాగే ప్రస్తుతం హౌస్లో ఉన్న తొమ్మిది మందిలో తమ వాళ్ళు తప్ప ఇతర కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ అస్సలు టాప్ ఫైవ్లో పెట్టిన కంటెస్టెంట్లు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఎందుకంటే టాప్ వన్ పొజిషన్ అలాగే టాప్ టూ పొజిషన్లతో పాటు ఇతర పొజిషన్ల విషయంలో కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ విషయంలో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు రాంగ్ లెక్కలేసి వీడియోస్ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సో క్లారిటీ కోసం క్లియర్గా వివరిస్తాను మీరు కూడా మీ గ్రూపుల్లో అట్లాగే సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వీడియో లింకు లేదంటే వీడియో క్లిప్పింగ్ అయినా సరే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ వన్ బిందు బిందు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన టాప్ వన్ పక్కన పెడితే మరో ఇద్దరు కంటెస్టెంట్ల కోసం వచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా తమ కంటెస్టెంట్ను పక్కన పెట్టి మరి బిందుకైతే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఓ ఆల్ టైమ్ రికార్డు లాంటిదే ఎందుకంటే ఇలా తమ కంటెస్టెంట్ను కూడా జెన్యున్గా పక్కన పెట్టేసి వేరే కంటెస్టెంట్కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అనేది చాలా 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 అరుదుగా జరుగుతుంది ఇది సీజన్ ఫోర్లో అభిజిత్ ఇలా ఒక కంటెస్టెంట్ బ్రదర్ తన తమ్ముడికి సెకండ్ ప్లేస్ ఇచ్చి మరి అభిజిత్కి అయితే ఫస్ట్ ఇచ్చారు అలా ఇచ్చింది ఎవరో మీకు గుర్తుండే ఉంటుంది గుర్తుంటే కామెంట్ అయితే పెట్టండి అట్లాగే ఈసారి బిందుకి ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్ల తరపున వచ్చిన వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్ను పక్కన పెట్టి మరీ ఫస్ట్ ప్లేస్ అయితే ఇచ్చారు హర్యానా కోసం వచ్చిన దేవినాగవల్లి నాగవల్లి కోసం వచ్చిన ఆమె క్లోజ్ ఫ్రెండ్ బాను బిందుకైతే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అట్టగే దేవి నాగవల్లి అర్యానను ఫోర్త్ ప్లేస్లో పెడితే అశూ ఫ్రెండ్ అషూను రెండో ప్లేస్లో పెట్టింది సో అలా డైరెక్ట్గా మొదటి మూడు స్థానాలను సాధించి బిందు బిగ్ బాస్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇంకా మిగతా ఏడుగురిలో ఏకంగా ఐదుగురు బిందుకైతే తమ కంటెస్టెంట్ తర్వాత స్థానం అంటే రెండో స్థానం ఇచ్చారు లెక్క ప్రకారం చూస్తే ఎవరు కంటెస్టెంట్ను వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటారు కనుక వాళ్ళ తర్వాత పెట్టారంటే ఇది కూడా ఫస్ట్ ప్లేస్ కిందే లెక్క అలా బిందుకు మొత్తం ఏడు ఫస్ట్ ప్లేసులు వచ్చాయి మిత్ర అనిల్ అనిల్ ఎస్ అఖిల్ హమీద నట్రాజ్ ఈ ఐదుగురు కంటెస్టెంట్ల తరఫున వచ్చిన వాళ్ళు బిందుకైతే సెకండ్ పొజిషన్ ఇచ్చారు ఇక శివ బాబా భాస్కర్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం బిందుకైతే మూడో ప్లేసులు ఇచ్చారు అట్లాగే శివ కోసం వచ్చిన షర్మకు తనకు సపోర్ట్ చేసిన అఖిల్కు రీపే కింద ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఎంకరేజ్ చేస్తే ఇచ్చాడు తప్ప రియాలిటీ తెలియకైతే కాదు ఎందుకంటే బిందు మీద అయితే ప్రశంసల వర్షం కురిపించాడు ఆయన ఫస్ట్ టైం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఒక స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్లో చూస్తున్నాను అని చెప్పి చెప్పడంతో పాటు అఖిలకి కూడా టాస్క్ ఒకటే కాదు ఆ తర్వాత జరిగినవి చూస్తారు జాగ్రత్తగా చూసుకుని చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే సజెషన్ కూడా ఇచ్చేటప్పుడు సజెస్ట్ కూడా చేశాడు ఇక్కడ షణ్ముకు ఉద్దేశం కూడా క్లియర్గా అర్థమవుతుంది అతడి దృష్టిలో కూడా బిందు ఫస్ట్ పొజిషన్ అనే ఇంకా భాస్కర్ వైఫ్ కూడా థర్డ్ పొజిషన్ అయితే ఇచ్చింది బిందుకి సో అలా బిందుకు మొత్తం చూసుకుంటే మొదటి స్థానంలో ముగ్గురు రెండో స్థానంలో ఐదుగురు మూడో స్థానంలో ఇద్దరు ఇవ్వడం అయితే జరిగింది మూడో స్థానంలో ఇద్దరైతే ఆవిడ ఫోటో పెట్టడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వన్ అఖిల్ తన వాళ్ళు ఇచ్చిన టాప్ వన్ తప్ప ఎవరో ఒకటో ప్లేస్లో అయితే పెట్టాల తన వాళ్ళు ఇచ్చిన తప్ప ఇంకెవరు కూడా ఫస్ట్ ప్లేస్లో తిని పెట్టాల అఖిల్ కోసం వచ్చిన సోహెల్ అండ్ ఫ్రెండ్ అఖిల్ ఫస్ట్ ప్లేస్లో పెట్టారు ఎవరి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫోటోను ఒక ఎలాగో పెడతారో ఇది కాకుండా మిగతా తొమ్మిది మందిలో నలుగురు మాత్రమే రెండో ప్లేస్ ఇచ్చారు బిందు మదర్ భాస్కర్ వైఫ్ శివ కోసం వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ అట్టగే హర్యానా కోసం వచ్చిన దేవి నాగబల్లి ఈ నలుగురు కూడా అఖిల్కు రెండో ప్లేస్ ఇచ్చారు ఇక మూడో ప్లేస్ కూడా నలుగురైతే ఇచ్చారు హమీద మిత్ర అశు నట్రాజ్ వీళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కూడా అయితే మూడో ప్లేస్ ఇచ్చారు అట్లాగే నాలుగో స్థానం ఒకళ్ళు ఇచ్చారు అనిల్ ఫాదర్ ఈ నాలుగో స్థానం అయితే అఖిల్కి ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత శివ తన వాళ్ళు ఇచ్చిన టాప్ వన్ పక్కన పెడితే మిగిలిన తొమ్మిది మందిలో ముగ్గురు సెకండ్ పొజిషన్ ఇద్దరు థర్డ్ పొజిషన్ ఇద్దరు ఫోర్త్ పొజిషన్ ఇద్దరు అసలు ఏ ప్లేస్ కూడా టాప్ ఫైవ్లో ఇవ్వల భాస్కర్ మాస్టర్ అట్లాగే నట్రాజ్ మాస్టర్ కోసం వచ్చిన వాళ్ళు శివకైతే టాప్ ఫైవ్లో ఏ ప్లేస్ ఇవ్వలేదు ఇక ఫోర్త్ వన్ కంటెస్టెంట్ ఎవరు అనిల్ తన వాళ్ళు ఇచ్చిన టాప్ వన్ పక్కన పెడితే మిగిలిన తొమ్మిది మందిలో బిందు మదర్ ఒకరు సెకండ్ పొజిషను హమీద మదర్ శివా దోస్తు థర్డ్ పొజిషన్ ఇచ్చారు మిగతా ఆరుగురికి సంబంధించిన వాళ్ళు అనిల్ని అయితే టాప్ ఫైవ్లో అసలు ఏ పొజిషన్ కూడా ఇవ్వాలి ఏ ప్లేస్ కూడా ఇవ్వాలి ఇక తర్వాత బాబా భాస్కర్ తన వాళ్ళు ఇచ్చిన టాప్ వన్ పక్కన పెడితే మిగిలిన తొమ్మిది మందిలో థర్డ్ పొజిషన్ ఒకరు ఫోర్త్ పొజిషన్ ఒకరు ఇచ్చారు అట్లాగే మిత్ర కోసం వచ్చిన వి ఎవరా ఎంఐ సిరి ఇద్దామని తీసింది బాబా భాస్కర్కి ఒక పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ అని కానీ ఇప్పుడే వచ్చారులే అని పక్కనైతే పెట్టింది అంటే ఏడుగురు అసలు ఏ ప్లేస్ కూడా బాబా భాస్కర్కి టాప్ ఫైవ్లో ఇవ్వాలి ఇంకా ఆరు హర్యానా ఇద్దరేమో ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు ఈమెకి అట్లాగే నలుగురేమో ఫిఫ్త్ ప్లేస్ ఇచ్చారు అట్లాగే హర్యానా కోసం వచ్చిన దేవి నాగవల్లి కూడా ఆమెను జెన్యున్గా చెబుతా అంటూ నాలుగో ప్లేస్లో పెట్టడం విచిత్రం ఎందుకంటే అదే బెటర్ నాగడీతే ఎందుకంటే వాళ్ళకి ఇంకా హై పెంచేసి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఇవన్నీ కాకుండా ఒక క్లారిటీ వస్తే రిసీవ్ చేసుకుంటారు ముందే ప్రిపేర్ అయితే రోడ్డం మాదిరికి ఇదే బెటరు వాస్తవాలు చెప్పడమే బెటరు నెక్స్ట్ వన్ ఇంకా వాళ్ళకి లేనిపోయిన ఆశలు కల్పించేసి ఇది చేసేది కంటే కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు కదా ఓకే ఇలా ఉండొచ్చాము అని చేసి ముందు ప్రిపేర్ అవుతారు కనుక ఇంకా ఏడు మిత్ర ఫోర్త్ పొజిషన్ ఒకరిచ్చారు అది కూడా అఖిల్ కోసం వచ్చిన ఫ్రెండ్స్ అతనికి ఫ్రెండ్ కనుక మిత్ర హౌస్లో అఖిల్ మిత్ర హౌస్లో ఫ్రెండ్ కనుక అట్లాగైనా కావచ్చు ఇన్ని వారాలు సేవైనవి నువ్వు టాప్ ఫైవ్లో ఉన్నా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు అట్లా కూడా ఉండే అవకాశం ఉందని కూడా కావచ్చు ఈ రెండు రకాల్లో ఏ రేజన్ అయినా కావచ్చు అట్లాగే నెక్స్ట్ వన్ నటరాజ్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫస్ట్ ప్లేస్ పక్కన పెడితే ఒకరేమో ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు ఇంకొకరేమో ఫిఫ్త్ ప్లేస్ అయితే ఇచ్చారు అట్లాగే అషు తన కోసం వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ప్లేస్ ఇచ్చారు కానీ అది కూడా బాగోదని ఇచ్చారు అంతే తప్ప వాస్తవాలు తెలియక కాదు ఆ పొజిషన్ ఏంటి ఎలా ఉంటుంది టాప్ ఫైవ్లో ఉంటుందా ఉండదని తెలియక కాదు అయినా సరే నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు తన కోసం వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ప్లేస్లో పెట్టి వాస్తవానికి ఇన్ని పొజిషన్ ఎట్లా ఉండొచ్చు అని కూడా హింట్ ఇవ్వడం కూడా మంచిదే అట్లాగే నటరాజ్ మాస్టర్ కూడా మదర్ కూడా థర్డ్ ప్లేస్ ఇచ్చింది మీకు ఎందుకంటే కొడుకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కనుక ఇక మిగతా ఎనిమిది మంది అశోక్ అయితే ఏ ప్లేసు ఇవ్వాల అట్లాగే పది హమీద వెళ్ళిపోయింది కదా ఇంకొక ఆవిని పక్కన పెడితే అయితే ఈ పొజిషన్ల దెబ్బకు హౌస్ లోపల ఉన్న వాళ్ళు కూడా ఒక పక్కాగా క్లారిటీ వచ్చేసింది ఇప్పటివరకు తాము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అర్థమైంది వేసిన అంచనాలన్నీ తలకిందులు అవ్వడంతో నటరాజ్ మాస్టర్ అండ్ అషూ బ్యాచ్కి అయితే బయటకు చెప్పుకోలేని బాధ అయితే అనుభవిస్తూ ఉన్నారు నైట్ చాలాసేపు అఖిల్ అండ్ నటరాజ్ మాస్టర్ కూడా ఇదే విషయంపై మాట్లాడుకోవడం కూడా జరిగింది అఖిల్ కూడా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒక్కసారి ఏంటి అట్లాగే అషూ కూడా ఈ పీచ్ రూమ్కి అయితే చాలా చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ శివ హర్యానా అనిల్ మధ్య అట్లాగే నటరాజ్ మాస్టర్ అఖిల్ వీళ్ళ మధ్య కూడా జరిగింది అటు బిందు శివ అనిల్ మధ్య కూడా జరిగింది అవన్నీ కూడా లైవ్ అప్డేట్స్తో మరొక వీడియోలో షేర్ చేసుకుందాం మరి ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా సరే ఇక లైవ్ అప్డేట్స్లో చెప్తా సరే ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి